21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారికి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ వేదిక ముందు ఉన్నటువంటి ప్రతినిధులకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిత్రులారా ఎమ్మెల్సీ గౌరవనీయులు పల్లా రాజశేఖర్రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ధరల నియంత్రణలో విఫలమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని నిరసిస్తూ ప్రవేశపెట్టినటువంటి తీర్మానానికి మద్దతు తెలుపుతూ స్వాగతిస్తూ బలపరుస్తా ఉన్నా ప్రధానంగా ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగేటువంటి ధరలకు హద్దు లేకుండా పోయింది అదే విధంగా ఈ మోడీ ప్రభుత్వానికి బుద్ధి లేకుండా పోయింది ఎందుకంటే ఈ రోజు దేశంలో మనం చూస్తా ఉన్నాం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి వీరు తీసుకునేటువంటి ప్రజావ్యతిరేక విధానాల వల్ల సామాన్యుల నిత్య జీవితంలో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ ఇబ్బందులన్నీ కూడా సర్వసాధారణమైపోయినని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒకవైపు ప్రైవేట్ రంగ సంస్థలన్నిటిని కూడా అమ్మకాలకు పెడుతూ పూర్తిగా ఈ దేశాన్ని ప్రైవేటమయం చేసేటువంటి పరిస్థితి ఇది మా విధానం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు దాంతో పాటుగా నిత్యవసర సరుకులన్నీ కూడా నిత్యవసర వస్తువులన్నీ కూడా బియ్యం అదే విధంగా పప్పు దినుసులు చిరుధాన్యాలు కిరోసిన్ దాంతో పాటు వంట గ్యాస్ పెట్రోల్ అమాంతంగా ఆకాశాన్ని కంటతా ఉన్నాయి ఇంతకు ముందు చెప్పినట్టుగా అనేక మంది ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి అసమర్థ నిర్ణయాల వల్ల ఈ దేశం అధోగతి పాలవుతున్నటువంటి విషయాన్ని కూడా మరి పెద్దలందరూ కూడా చెప్పినారు కానీ ముందుగా ముఖ్యంగా ఈ దేశంలో 90% ప్రజానీకం పేద మధ్యతరగతి ప్రజానీకం ఎక్కువ మంది అనేక వర్గాల ప్రజలు దేశీయ ఉత్పత్తులు ఉత్పత్తి వినియోగదారుల్లో వీరిదే అగ్రస్థానం ఉంది కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెరుగుతున్న ధరల వల్ల ఈ పేద మధ్యతరగతి ప్రజల దీవెన అధోగతి పాలైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దాంతోపాటుగా బీజేపీ అధికారంలోకి రాకముందు మరి పెట్రోల్ ధర 51 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర ఏకంగా ఈరోజు 120 రూపాయలకు పెరిగిందంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అసమర్థ నిర్ణయాల వల్ల మరి ప్రతి సామాన్యుడిపై 50 రూపాయల భారం మోపుతా ఉందంటే మీరందరూ ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దాంతోపాటుగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలన్నీ కూడా తగ్గుముఖం పడతా ఉన్నటువంటి సందర్భంలో బీజేపీ ప్రభుత్వం మాత్రం పన్నుల భారం మోపి మరి సామాన్యుడి నడ్డు విరుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ భారతదేశానికంటే పేద దేశాలైనటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక లాంటి దేశాల్లో కూడా మరి ఈ స్థాయిలో ధరలు లేవని చెప్పేసి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటుగా అంతేకాకుండా మరి ఈ మధ్యకాలంలో యుద్ధం జరుగుతున్నటువంటి ఉక్రెయిన్ దేశం లాంటిలో కూడా పెట్రోల్కు మనకంటే తక్కువే ధర ఉందంటే ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా పెట్రోల్ డీజిల్పై పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి 2014లో కేవలం 72,000 కోట్ల రూపాయలు ఆదాయం లభించేది కానీ ఒక్క 2021 బడ్జెట్లోనే 3.71 లక్షల కోట్ల పన్నుల భారం ప్రజలపైన వేసిందని చెప్పేసి దాదాపు పేద ప్రజలపై పన్నుల భారం సుమారు 400% ఆదాయాన్ని మరే పెంచిందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అయితే ఇలాంటి పెరిగినటువంటి ఆదాయాన్ని ప్రజలకు తిరిగి సంక్షేమంపై ఖర్చు పెట్టాల్సినటువంటి ప్రభుత్వం ఆ డబ్బుని అదానీ అంబానులకు మరి కార్పొరేట్లకు మరి అప్పజెప్తుందంటే అంతకంటే సిగ్గుమాలిన పని ఏదైనా ఉందా అని చెప్పేసి ఒక్కసారి మనందరం కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటికి వంట గ్యాస్ ధర ఒక్కో సిలిండర్కి 410 రూపాయలుండే 410 రూపాయలుండే అది ఇవాళకి 1,002 రూపాయలు పెరిగిందంటే 116% పెరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇంటింటికి వంట గ్యాస్ పేరుతో సామాన్యునికి సిలిండర్లు ఇస్తా ఉన్నామని చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వం సామాన్యుడు
గ్యాస్ సిలిండర్లు కొనేటువంటి పరిస్థితి లేకుండా నెట్టేసినటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. పేద వర్గాలు సిలిండర్ కొనలేక తిరిగి వంట గ్యాస్ పై ఆధారపడేటువంటి పరిస్థితి నెలకొనిందని చెప్పేసి మళ్ళీ పాత రోజులు వస్తా ఉన్నాయి వీరు తీసుకునేటువంటి అసమర్థ నిర్ణయాల వల్ల అని చెప్పేసి మరి ఒకసారి నేను తెలియజేస్తా ఉన్నా. దేశాన్ని వెలుగులోకి తీసుకొస్తామని చెప్పేటువంటి మరి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశాన్ని అధోగతి పాలు చేస్తూ చీకట్లోకి నెట్టేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఐక్యరాజ్య సమితి ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు ప్రకటించినటువంటి జాబితాలో బీజేపీ పాలనలోని భారతదేశం నానాటికి కింది దాయికి దిగజారింది. ఇంతకుముందు మన నాయకులు యువ నాయకులు కేటీఆర్ గారు మాట్లాడుతూ మరి ఈ మధ్యనే వెలువడినటువంటి ప్రపంచ ఆకలి సూచికలో మన దేశం 116 దేశాల్లో మరి భారతదేశం 101వ స్థానానికి మరి స్థానంలో ఉండటం అనేది దీని ఇలా పాలనకు నిదర్శనం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ అదేవిధంగా భారత బీజేపీ పాలనలోని ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో కూడా 195 దేశాల్లో భారతదేశం 125వ స్థానంలో మరి నిలిచిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఓ పక్క దేశం అధోగతి పాలవుతూ వీరి అసమర్థ నిర్ణయాల వల్ల మరి గందరగోళ పరిస్థితి పేదవాడి నడ్డు విరిచేటువంటి పరిస్థితి వస్తూ ఉంటే వీరు సాధించినటువంటి ఘనత ఏదంటే మరి అన్యాయంగా అక్రమంగా వేసినటువంటి పన్నుల ద్వారా వచ్చినటువంటి అత్యధికంగా మొత్తాన్ని కార్పొరేట్లకు మరి బడాబాబులకు అప్పగించేటువంటి మరి లక్ష్యం పెట్టుకుంది. పేదవాళ్ళ నడ్డి విరిసి సంపాదించినటువంటి ఆదాయంతో ప్రపంచ కుబేరుల జాబితాలో గుజరాత్కు చెందినటువంటి బడా వ్యాపారి ఎవరైతే ఉన్నారో అదానికి 5వ స్థానానికి వచ్చినటువంటి ఘనత ఈ బీజేపీ ప్రభుత్వం సాధించింది తప్ప అంతకంటే వేరేది ఏమి లేదని చెప్పేసి వారికి దోషిపెట్టేటువంటి కార్యక్రమం తప్ప వేరే విషయాలు కాదన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి ఈ దేశంలో 90% ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు బీజేపీపై తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అయితే వారిని మతం పేరుతో జాతీయ భావం పేరుతో ప్రలోభాలకు ప్రజల్ని ఎక్కువ కాలం మభ్యపెట్టలేని బీజేపీ ప్రభుత్వం గుర్తించాలి. లేదంటే మన దేశం మన పొరుగు దేశమైనటువంటి శ్రీలంకలో పెళ్లికినటువంటి మా ప్రజాగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి మరి దానితో పాటుగా ఈ దేశంలో కూడా ప్రజా తిరుగుబాటు బీజేపీపై రావడం తథ్యం. అయితే ఈ తిరుగుబాటు అంతర్గత విప్లవంగా కాకుండా రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొని బీజేపీని ఈ దేశం నుంచి తరిమివేయడం జరుగుతుందని అశయోక్తి లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ బీజేపీ వైఫల్యానికి ఎండగడుతూ ప్రజలు చైతన్యపరచాల్సినటువంటి మరి టీఆర్ఎస్ విస్తృత సభ తీర్మానాన్ని నేను సమర్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ.